హలో, అందరికీ నమస్కారం. జెంటిల్మెన్ అనే సినిమాతో జూన్17 రోజు త్వరలో మీ అందరి ముందుకు రాబోతున్నాము. అయితే ఈరోజు నాతో పాటు జెంటిల్మెన్ థీమ్ అందరూ ఫ్రమ్ మై లెఫ్ట్ సైడ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మోహన్ కృష్ణ ఇందగంటి గారు, ది డైరెక్టర్. ఐ యామ్ జామెన్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ ఎ బిట్ ఆఫ్ దర్గవే. ఐ యామ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ సంథింగ్. And next to him, the tall and handsome Avishral Srinivas garu. Okay. I'll go with it. Right. Captain of another ship. Right now, okay. Just. Yes. Our ship knows my ship. And the Pirates of the Caribbean. And towards my right, of course, the gentleman himself, Nani. And pakkane iddaru beautiful women, Surabhi and Niveda, both of them. Beautiful. So. Hello. 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 చాలా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాము జెంటిల్మెన్ గురించి. సో నాని అండ్ ది బ్యూటిఫుల్ శ్రీముఖి. Yes. ఇంటర్వ్యూ అంతా నవ్వులే ఉంటాయి. నాయిస్ ఇక నవ్వం మేము, ఎందుకంటే మనకి చాలా సీరియస్ మూవీ కాబట్టి. జెంటిల్మెన్ హిమ్సెల్ఫ్ నాని ఇప్పుడు మాట్లాడతాడు ఫస్ట్ అబౌట్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంటిల్మెన్ అని అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అసలు మీ లైఫ్ లో? హూ ఇస్ జెంటిల్మెన్? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీరియస్ మూవీ కాదు, చాలా ఒక ఇంట్రెస్టింగ్ జానర్ అది. జెంటిల్మెన్ అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అర్జున్ గారు. ఎందుకంటే ఆ పదం పెద్దగా వాడే పరిసరాల్లో నేను పెరగలేదు. అంటే పెద్ద ఇంగ్లీష్ వచ్చేసి కాదు, అంటే అంత ఇంగ్లీష్ మాట్లాడే సెటప్ కాదు. సో ఫస్ట్ టైం నాకు జెంటిల్మెన్ అంటే ఏంటి కూడా తెలియదు నాకు. అది ఒక సినిమా టైటిల్. సో ఒక సినిమా రిలీజ్ అయింది జెంటిల్మెన్ అంటే బాగుందంట అంటే వెళ్ళి సినిమా చూసాను, అర్జున్ గారి సినిమా. సో నాకు ఎప్పుడు జెంటిల్మెన్ అన్న ఆయనే గుర్తొస్తాడు. బట్ లాస్ట్ ఒక 3 నెలల నుంచి అనుకుంటా జెంటిల్మెన్ అంటే నాకు కాదు, మా సినిమా పోస్టర్లు మోహన్ కృష్ణ గారు అంత మా టీం గుర్తొస్తుంది. ఈరోజు బేసిక్గా అందరూ ఉన్నారు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గారు తప్పితే. సో ముందు హీరోయిన్స్ మాట్లాడాలని లేకపోతే డైరెక్టర్ తో మాట్లాడాలి? ఒక కుర్చీ తక్కువ ఉందండి అన్నాం, జెంటిల్మెన్ గా ఆయనే తక్కువ. నిర్మాత గారు, ఐ విల్ బి ద జెంటిల్మెన్. ఎస్, ఇప్పుడు బేసిక్గా ఇంటర్వ్యూస్ చాలా జరుగుతుంటాయి ప్రమోషన్స్ అప్పుడు, కానీ ఈ ప్రమోషన్స్ అన్నిట్లో ఇంటర్వ్యూస్లో అందరికంటే ది బెస్ట్గా మాట్లాడేది సురభి అని నేను విన్నాను. సో సురభి, ఓవర్ టు యూ. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ మోర్ దెన్ ఇంటర్వ్యూ, ఇది డిస్కషన్? ఎవరెవరికి okay, don't make a conscious sir. Okay. About gentlemen, what do you have to say? So nani ki gentleman anangane Arjun garu gurtostaru for you? My father. Okay. That's good. Niveda. Cool. Niko. Quite a lot of people, but I, yeah, my dad, my grandfather. Okay, vallidderu same basically. Appo nani em chesadu edi? No. I thought you were saying okay, if you are like gentlemen, then in the late feeling this person more than I have japled na pere na asal feel avala idigaru varaku chaala teevranga aalochistunna Srini garu producer garu gentleman ma director garu ante ippudu naku chepra chirakandi annadu ikkada ante it's a very gentleman okare peru cheppal ante bond sir. నాకు మా అంకుల్ మా మాయ్ ఉన్నారు, హిజ్ నేమ్ ఇస్ కుమారస్వామి. నేను ఆయన నాకు ఫస్ట్ అన్ని ఇంట్రడ్యూస్ చేసిన మా మాయ్, మ్యూజిక్ కానీ లేకపోతే లిటరేచర్ కానీ, ముఖ్యంగా ఫిల్మ్స్ అంటే ఫిల్మ్స్ ఎలా చూడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని. అండ్ జనరల్ నేనే కాదు, చాలామంది దే కన్సిడర్ హిమ్ జెంటిల్మెన్ అండ్ హీఈస్ యాక్చువల్లీ. సో మీ మామయ్యకి నానికి ఎక్కడన్నా దగ్గర పోలికలు ఉన్నాయా? కూడా పోలికలు యాక్చువల్లీ మా మామయ్య, మా మామయ్య లాంటి క్యారెక్టర్ని పెట్టి జెంటిల్మెన్ సినిమా తీస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాని క్యారెక్టర్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో జెంటిల్మెన్ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ రైట్ అవే నానినే పెట్టుకొని చేయాలి సినిమా అని ఉండిందా, లేదా ఎనీ అదర్ ఆప్షన్స్ యూ థాట్ అబౌట్? నో, రాస్తున్న టైంలో ఇట్ వాజ్ లైక్ ఎ స్క్రిప్ట్, బికాజ్ ఒక కథ చెప్పారు నాకు డేవిడ్ నాథన్ అని, ఆయన రైటర్, ఒరిజినల్ ఆయన రాసిన కథ ఇది. ఆ చెప్పినప్పుడు ఆ కథ నేను విని చాలా ఎక్సైట్ అయ్యి మామూలుగా వెరీ బేసిక్ స్టేజ్లో నానిది ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడే రిలీజ్ అయింది. సో ఐ సా దట్ ఫిల్మ్ అండ్ కంప్లీట్గా కొత్తగా ఉన్నాడు ఆ సినిమాలో నాకు, తను అసలు తను ఆ క్యారెక్టర్ని అప్రోచ్ అయిన విధానం కానీ
చేసిన విధానం కానీ అంతముందు నాకు తెలిసిన దానికి ఇప్పటికీ అసలు పోలిక లేదనిపించింది. అప్పుడు నాకు తనైతే బాగుంటాడు. అప్పటికి ఐ వాస్ కన్సిడరింగ్ 2-3 ఆప్షన్స్ యాక్చువల్లీ, బట్ దెన్ ఐ వాస్ కన్విన్స్డ్ ఆఫ్టర్ సీయింగ్ ఆ సినిమా చూసిన తర్వాత ఐ థాట్ నాని షుడ్ ప్లే, బికాస్ నానితో నేను అష్టాచమా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను అసలు కథ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా అప్రోచ్ కూడా అవ్వలేదు, బికాస్ ఐ డింట్ ఫైండ్ ఎనీథింగ్ దట్ లైక్ తను ఎక్సైట్ చేయాలి నన్ను ఇద్దరం కలిసి పనిచేయడానికి నన్ను ఎక్సైట్ చేసిన కథ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేదు. ఇది నాకు మొట్టమొదటిసారి అనిపించింది నాని చేస్తే బాగుంటుంది. ఈ రెండు రోల్స్ అంటే దీనిలో ఒక 2 shades ఆఫ్ ఉంటాయి, అటు 2 shades కాంపిటెంట్గా పలికించాలి, అది కన్విక్షన్తో చేయాలి, ఇట్స్ రిస్కీ, ఆ రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి, ఇవన్నీ నాకు నానిలో ఉంటాయని అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. బికాజ్ అలాగ చేయడం అలాంటి పాత్రలు ఎవడేలాంటి చేయడం కొంచెం ఇట్ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కరేజ్. సో అందుకని ఐ కాల్డ్ హిమ్ అండ్ సైడ్ ఈ కథ ఉంది నువ్వు వింటావా, నా దృష్టిలో ఇది బాగుంటుంది చేస్తే నీకు నచ్చితే వీ కెన్ డూ ఇట్ టుగెదర్ అన్నాము. అప్పుడు నాని విన్నాను సార్ అన్నట్టు నిజంగానే ఈ స్టోరీ విన్నప్పుడు యూ ఫెల్ట్ ఇట్ ఎక్సైటింగ్ యా? అంటే ముందు నుంచే చాలాసార్లు మోహన్ గారితో మళ్ళీ కలిసి పనిచేద్దాం అనుకున్నా సరే మధ్యలో ఏం జరగల, మధ్యలో ఒకటి ఉంటుంది సార్ లేదు ఊరికి ఐడియా సరదాగా చెప్పడం తప్ప ఏది సీరియస్ కావాలి సార్. బట్ ఒకటి మాత్రం ఫస్ట్ నుంచి అనుకున్నానంటే మళ్ళీ అష్టచమ్మ లాంటి సినిమా ఉండకూడదు, ఇంకో కామెడీయో ఓ మళ్ళీ చేస్తున్నారు అష్టచమ్మ 2 అన్న ఫీల్ రాకూడదు, కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైనా చేయగలిగితే మాత్రం బాగుంటుంది, ఏదైనా కొంచెం షాకింగ్ ఉంటే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ అనగానే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాకుండా ఏదైనా షాకింగ్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. బట్ అదేంటో తెలీదు. ఎప్పుడైతే డేవిడ్ నాథ్ కథ పంపించారో అంటే ఇంకా నేను ఏదైతే అనుకుంటున్నాను ఎలా అయితే ఉంటే బాగుంటుంది అనుకున్నాను కరెక్ట్గా అలా కుదిరింది. అండ్ ఇమీడియట్గా నేను ఫోన్ చేసి నాకున్న 1-2 డౌట్లు ఏదైతే డిస్కస్ చేశాను, 1 month తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన స్టైల్లోకి అడాప్ట్ చేసుకుని వచ్చి నరేషన్ ఇచ్చారు అండ్ ఇచ్చిన వెంటనే అసలు వెనక్కి తిరిగి చూసుకున్నారు. సార్ చెప్పినట్టు ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్, అప్పుడు అనిపించింది దట్ నా ఎక్స్పెరిమెంటింగ్. బట్ రీసెంట్ చాలా చేసాం ఈ రోల్ కి సూట్లు బ్లేజర్లు బీన్ ప్లేయింగ్ అ మీన్ ఈవెన్ జెండాపై కపిరాజు ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ హి ఇస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ న్యూ. యా ఇప్పుడు ఈ సినిమాకి ఇమిడియట్ డిఫరెన్స్ నాకు అది కనపడింది. అందులో ఒక చిన్న సెల్ఫిష్ ఒక చిన్న నెగటివ్ ఇది ఉంటుంది అందులో, ద వే హి మేడ్ హింసెల్ఫ్ అప్ ద ముస్టాష్ అనేది వేరేగా ఉంటుంది ఆ సినిమాలో, అండ్ దేర్ ఇస్ అ రిస్ట్రెయిన్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే ఓవర్ ద టాప్ ఉండదు, అది ఈవెన్ ఇమోషనల్ సీన్స్ లో కూడా కంట్రోల్డ్ ఫోకస్డ్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది చూసి నేను ఆ స్టైల్లో ఇది అవసరం ఈ సినిమాకి, అప్పుడు నాకు ఎక్కువ అంతకుముందు సినిమాల కంటే అది ఆ విధంగా డిఫరెంట్. అంతకుముందు తను చేసిన పాత్రలన్నీ కూడా ఎవ్రీ ఫిల్మ్ కొత్త ఏదో కొత్తగా చేద్దామని ప్రయత్నించాడు. సో ఇందులో 2 shades ఉన్నాయి లైక్ యు నో. సో నాని ఇస్ నోన్ యాజ్ న్యాచురల్ స్టార్, ఎనీథింగ్ హీ కెన్ డూ కంఫర్టబుల్గా ఓన్ చేసేసుకొని చాలా న్యాచురల్గా చేస్తాడు. ఈ 2 shades విచ్ వాజ్ వెరీ కంఫర్టబుల్ టు యూ అండ్ ఏది కొంచెం టఫ్గా బాగా ఒకటి ఏంటంటే ఒకటి నేను నాలాగా ఉండొచ్చు, అంటే నాలాగా ఉండొచ్చు అంటే కొంచెం అక్కడ కొంచెం లైన్ దాటినా నష్టం లేదు, అంటే ఒక మాట మాట్లాడాల్సిన చోట 2 మాటలు మాట్లాడినా తప్పు లేదు అలాంటి ఒక క్యారెక్టర్, ఆబ్వియస్లీ దట్స్ మచ్ మోర్ అది ఈజియర్ కంఫర్ట్ అన్ను. 2 shade ఏంటంటే చాలా కరెక్ట్గా లైన్ మీద ఉండాలి, కొంచెం అటు జరిగిన కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి నాకు పెద్ద భయం దాని గురించే, ఇంకా ఏ సినిమా అయినా సరే ఇప్పుడు బలే బలే మగడు ఇంకోటో ఒక జోక్ బాగుందంటే ఇంకో 2-3 ఇంకో మాటలు కలిపినా సరే పెద్ద నష్టం ఏం లేదు దానివల్ల. ఇక్కడ ఏమి చేయలేము, ఒక లుక్ కూడా తప్పు లుక్ ఇవ్వలేము, అది ప్రాబ్లం. అంటే అండ్ సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా దేని గురించి అని తెలిసిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే కూడా తప్పు పట్టకూడదు దొరకకూడదు అలాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి. అందుకే అంటే ఎప్పుడైనా సరే మిగతా సినిమాలకి ఇప్పుడు చేయబోతున్న సీన్ మాత్రమే చూసుకుంటాం, దీనికి ఏంటంటే ముందు 2 తర్వాత 2 కూడా చూసుకోవాలి, అది తెలియకుండా ఆ గ్రాఫ్ కూడా కంటిన్యూస్గా మెయింటైన్ అవ్వాలి చివరి దాకా. సో ఇది అది చాలా కష్టమైన నా డెఫినెట్గా నా కెరీర్లోనే ఇప్పుడు దాకా నేను చేసిన రోల్స్లో టఫెస్ట్ రోల్ అది, మరి సరిగ్గా అది కనుక అది పాస్ అయితే చాలా పెద్ద అచీవ్మెంట్ నేను ఫీల్ అయ్యి బిగినింగ్లో కథ చెప్పినప్పుడు. బట్ అది ఎంతవరకు రీచ్ అవ్వగలిగానో తెలీదు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి చెప్పాలి. నో సీ ఫ్రమ్ మోహన్ గారు ఫీడ్బ్యాక్ ఆర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఆర్ నేను అయిన దాన్ని బట్టి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ అది తెలీదు అల్టిమేట్ 17 జనాలు చూసి వాళ్ళు చెప్తే చూద్దాం అది నాకు. సో కమింగ్ టు నివేద, నివేద ఈ సినిమాలో ఆడియో లాంచ్లో మనం విన్నాము నాని కానివ్వండి లేదా శ్రీని ఆర్ మోహన్ సార్ ఎవ్రీబడి ప్రేజ్డ్ అ లాట్ అబౌట్ యువర్ యాక్టింగ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు. ఈవెన్ పర్సనలీ నేను సెట్స్లో ఉన్నప్పుడు కూడా తెలుగుని ఇంత చక్కగా ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడి డైలాగ్స్ డెలివరీ చేసింది. అమ్మాయి రీసెంట్గా తమిళ్లో పాపనాశం అనే ఫిల్మ్లో కమల్ హాసన్ గారు కూతురు రోల్ చేసింది,
యాక్టింగ్ లో కూడా కావాల్సిన కూతురే. సో లైక్ వాట్ అంటే ఇంత మంది ఇంత కాంప్లిమెంట్ సినిమా రిలీజ్ అవ్వకంటే ముందే ఇది ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే హౌ ఆర్ యు హ్యాండ్లింగ్ ఇట్ రైట్ నౌ? హ్యాపీ యు ఆర్ ఆర్ లైక్? Yeah, I am extremely happy. Yeah. But it was an overwhelming tag that he gave me, Lady Kamal Haasan. It was really too much for me to. But Niveda Haasan and Adam Sirpa. Shruti Haasan, Niveda. Niveda. The sisters. No, but I am really happy that all of them are happy. And I don't know how. Ochin Tarvata, Telugu became like my new best friend on set. Because I was expecting a lot of Malayalis and Tamilians, but I didn't find anybody. Mm. And they were struggling to talk to me in Hindi. Mm. So I thought, why trouble them? So nene nechukuntunnanu. Kashtapattu kodana telugu nechukuntunnanu. Okay, me about your character. She's a good girl. Bubbly. No, no. She's very bubbly. She's not bubbly and she's not bubbly and cute and over the top and all. She's I think you know that's the best part about Mohan sir's direction. Female characters, female get good roles to play, you know, like sensible roles to play. And her name is Catherine and she's a VFX artist, you know. Sensible female and she knows how to handle things and yeah, she's not over the top and she's not crying all the time and being too chirpy. And she's very modern. Yes, Surbhi, coming to you about your role in the movie. you psyched around. Okay, I'll tell you something. No. I always feel he's going to say something. Yeah. I'm just making it more entertaining. Also. Entertaining, thank you. Like what Niveda said, like Mohan sir's films, the heroines have a lot of scope for performance. Mm. And I'm very thankful that a movie where I got to perform so much. Mm. So I'm very glad that I got a role like Aishwarya. Mm. And this character is very close to my heart. Mm. And it's really special. Why did you look at me? It's my love that. It is very special and I can connect to that character. Those shades are in me as well, in real life. Mm. So I think it's very heart touching when I played that role. Mm. It has all shades, be it emotional, she's romantic, she's sensitive. She's compassionate, caring. So all these qualities, I think, are there in that character. Mm. And also in Surabhi, Mantel. Okay, Srini, coming to your role in the movie, what is your role? Are you also? Yeah, he has all shades. Three shades, go ahead. Three shades, go ahead. Chalol Tarvata, I'm looking forward. ఫర్ ఫిల్మ్స్ రిలీజ్ నేను చాలా అంటే ఎక్సైట్ అయ్యి ఉన్నా ఈ రోల్ గురించి. జనాలు దీన్ని చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ నాకు బాగా నచ్చిన రోల్స్ అంటే ఇప్పటిదాకా నాకు ఆఫర్ అయిన రోజు యాక్చువల్లీ నాకు మోహన్ కృష్ణ గారు కూడా చేయక ముందు ఇలా అనుకుంటుంటే ఎలా ఉంటుంది అన్నారు. ఎందుకు ఎలా ఉండవు బాగుంటుంది? నేను యాక్చువల్లీ శ్రీని అంతకుముందు ఎప్పుడు చేయని టైప్ ఆఫ్ రోల్ ఇది. సో ఐ యాక్చువల్లీ పిచ్డ్ ఇట్ టు నాని. I am thinking of Srini this and what correct sir what eppudu ila cheyalabundi. You remember that conversation? He didn't even think twice. Are what correct sir what eppudu anukuntunadu. Then I was actually, to be fair, I was hesitant. And Srini ante will he jump at it or will he say sir? But Srini exactly response adi ila anukuntanu anukodandi sir anukuntaru inka annadu. So and he it's wonderful. You should it's his best after Ashtashatra. Yeah, and he no actually complete spectrum of oka actor ki ఒక చట్రంలో ఒకప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు కదా అలవాటు అయిపోయి ఉంటుంది. అలా కాకుండా యాక్టర్లో ఉన్న వేరు వేరు షేడ్స్ కాదు ఎబిలిటీస్ ఎన్ని రకాలుగా చేయగలరు అనేది. కొన్ని సినిమాలు ఇప్పుడు ఎవడ సుబ్రహ్మణ్యంలో కూడా శ్రీని ఉన్నాడు, లేకపోతే పిల్ల జమీందారులో ఉన్నాడు. పిల్ల జమీందారు చాలా సీరియస్ పాత్ర చేశారు యాక్చువల్లీ. అలాంటివి కూడా తను చేయగలడు. దానికి ఇంకొంచెం ఎక్కువ డెప్త్ ఉన్న పాత్ర ఇచ్చినా చేయగలడు. అంటే శ్రీనిలో ఎలా ఉంటుందంటే వెనకాల ఒక పాత్ర మీకు ఇచ్చినప్పుడు ఇతను ఇక్కడ పుట్టాడు ఇవి చేశాడు ఇది బ్యాక్ స్టోరీ అని మీరు చెప్పగల పర్ఫార్మెన్స్లోనే ఆ సబ్ టెక్స్ట్ వచ్చేలా చేయగలుగుతాను. అందుకని ఈ ఈ పాత్ర నా దృష్టిలో చాలా స్పెషల్, వెరీ ఇంపార్టెంట్. ఒక నాలుగు సినిమాల హిస్టరీ ఉంది, నాలుగు సినిమాలు ఇద్దరు 32 ఇద్దరు కలిపి 32 అన్నాడు
లైక్ సర్వే. నాకు అష్టజన్మ తర్వాత మళ్ళీ అంటే అది బిగినింగ్ టైంలో అందరూ చెట్టు కింద కూర్చుని మామూలుగా జోవియల్ గా ఉండేది, మళ్ళీ ఈ సెట్ లో అట్లా మళ్ళీ ఎవ్రీబడి గాట్ బ్యాక్. నిజం చెప్పండి, అష్టజన్మ టైం పీరియడ్ బాగుందా ఇప్పుడు? ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుంది. అప్పుడు మరీ అండగా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం క్యారవెల్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలియదు. అప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ వాస్ ఫ్రీ విల్ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే డైరెక్షన్ ఏదో ఏదో ఒక క్లారిటీ లైఫ్ లో. రేపు ఇవాళ బ్యాక్ అప్పుడు రేపు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వద్దాం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంతే. బట్ యాక్చువల్లీ అది కూడా చాలా బాగుంది. వెరీ గుడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. మనీష్ శర్మ గారు అసలు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం, ప్రతి సాంగ్ ఇస్ వెరీ వెరీ అంటే చాలా బాగుంది సార్. అంటే నార్మల్ ఆడియన్స్ బేసిక్ ఈ మధ్య ఆడియో సాంగ్స్ అన్ని ఎలా అయిపోతున్నాయి అంటే చాలా రొటీన్ అయిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఎక్కడో విన్నాం ఎక్కడో విన్నాం. బట్ దీస్ ఆర్ వెరీ ఫ్రెష్. Yeah. And also visuals chustunte visuals ki kuda ento it is adding a lot of value. So music gurinchi Manish Sharma garu gurinchi. Manish Sharma garu ee cinema nenu cheddam anukunnappude nenu Kalyani garu tho antamandi work chesanu. But ee cinema koncha genre veru kabatti deeni koncha vere rakamaina music unte ante ante Kalyani garu cheyalerani kadu gaani I wanted a more emanalante koncha different sounding unna music director athe baagundaru nenu anukodam Kalyani garu tho kuda nenu cheppadam jarigindi. దాని మణిగారు నేను కాంటాక్ట్ చేశాను. మణిగారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన మన కృష్ణప్రసాద్ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో అది అదృష్టశాత అది నాకు ఆయన అప్రోచ్ అవ్వడం ఈజీ అయింది. తర్వాత నాకున్న భయం ఏంటంటే ఆయన చేసిన హిట్ సినిమాలు అదొక వేరే స్థాయి. అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఏమైనా చెప్పగలను ఆయనకి ఇలాంటివి ఉండేవి, కానీ అలాంటి సమస్యలు ఏం లేవు. అండ్ ద బెస్ట్ మ్యూజిక్ సెషన్స్ వీ హ్యాడ్, మేము ఇద్దరం కలిసి పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా పాటలు అయిపోయాయి. బట్ యాక్చువల్గా ఒక జాన్రని అర్థం చేసుకుని దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కానీ లేకపోతే పాటలు అనే దానిలో ఆయన ఎంత మాస్టరో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ పాటల పరంగా కూడా ఆయన ఏంటంటే ఎక్కడ కన్వెన్షనల్ పాటల జోలికి వెళ్లకుండా రెగ్యులర్గా కాకుండా వేరేగా కొత్తగా చేయాలి కొత్తగా చేయాలని ముందరి నుంచి ఆయన తప్పన పడ్డారు. దాని తాలూకు ఫలితం మనకి ఇప్పుడు ఆడియోలో కనబడుతుంది. మై ఫేవరెట్ ఈజ్ ఐ హ్యావ్ టూ యాక్చువల్లీ. చలిగాలి చూద్దు ఈజ్ మై బికాస్ ఇట్స్ జాజ్. నాకు జాజ్ అంటే చాలా ఇష్టం. సో జాజ్ స్టైల్లో చేసిన బహుశా ఒకే ఒక తెలుగు పాట అది. తెలుగు పాటలో నా ప్యూర్ క్లాసికల్ జాజ్ స్టైల్లో ఎప్పుడు గారు చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అలజడి ఫ్రమ్ డే వన్ ఇట్స్ బీన్ మై ఫేవరెట్ బికాస్ అది ఆయన ఫస్ట్ నేను విన్న స్క్రాచ్ అది ఆయన నాకు పంపించింది. అప్పటి నుంచి ఇట్ వాజ్ ఇట్స్ రింగింగ్ ఇన్ మై మైండ్ ఆల్ ద టైమ్. బట్ చలిగాలి చూద్దాం అంటే ఇప్పుడు వచ్చి దాన్ని కొంచెం ఇట్లా తోసి ఇట్స్ ఫైటింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్. యా బట్ దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. రిమైనింగ్ టూ ఆర్ వెరీ నైస్ బట్ దే విల్ గో ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్లో వస్తాయి రెండు పాటలు. డింటక డింటక్ అవుట్ అయిన సాటర్డే నైట్ ఫీవర్ ఆ రెండు పాటలు ఏంటంటే సిచ్యువేషన్గా యూల్ ఎంజాయ్ ఇట్ మోర్. ఆ తర్వాత ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్ మచ్ మోర్. బట్ ఇనీషియలీ పాటల కింద అలజడి అండ్ చలి గారి ఫ్యాబులస్. మాట్లాడేది మనీష్ శర్మ గారి గురించి నువ్వు చెప్పేస్తున్నావు. సో మణిగారు బిజినెస్ మణి శర్మ గారు ఎలాగో వచ్చావు చేయరు కాబట్టి సీని చేసేస్తున్నాడు. బట్ యా ఇట్ ఇట్ వాస్ అబ్సల్యూట్ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. yes నాని కమింగ్ టు యు అబౌట్ మణి శర్మ. మా జనరేషన్ అంతా పెరిగేటప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంతే ఎప్పుడు ఏ హిట్ సాంగ్స్ అయినా సరే అది మణి శర్మ గారు పాటలే. ఖుషి కానీ టక్కర్ దొంగ కానీ ఇంద్ర సమర్ సింహ రెడ్డి నరసింహ రెడ్డి ఇవే హిట్ సాంగ్స్ అన్ని ఎప్పుడు వర్కింగ్ టుగెదర్. సో యా అంటే మొత్తం ఇదే పాటల మీద అప్పుడు క్యాసెట్లు ఎన్ని కొనుక్కొని కార్లు కానీ ఎక్కడన్నా ఇదే పాటలు వినేవాళ్ళం. సో అలాంటిది ఆయనతో మళ్ళీ నేను పని చేయటం అంటే నిజంగా నేను ఎటో వెళ్ళిపోయిన మనసు ఇళయరాజా గారితో పని చేసినప్పుడు అది ఆ ఫీల్ అయిన మా రాజా గారితో పనిచేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది మణి శర్మ గారు మ్యూజిక్ అన్నది. అండ్ ఆయన ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అవటం దాంతో ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సినిమాతో కమాన్ మళ్ళీ అందరు ఇప్పుడు అందరు సాంగ్స్ ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ రేడియోలో రెగ్యులర్గా ప్లే చేస్తున్నారు. ఇందాక వచ్చే దారిలో కూడా ప్లే చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే నా సేమ్ యాక్చువల్లీ మోహన్ గారు చెప్పినట్టే ఫస్ట్ నాకు వినిపించిన పాట అలజడి. అండ్ ఫస్ట్ నుంచి అలజడి ఫేవరెట్. అండ్ దెన్ సడన్గా మధ్యలో వచ్చి పక్కన కూర్చుంది చలిగాలి సేమ్ ప్లేస్. ఇళయరాజా గారి ఆల్బమ్ లేదా ఇప్పుడు జెంటిల్మెన్ లో మణి శర్మ గారి ఆల్బమ్ అని అంటే విచ్ ఇస్ యువర్ పర్సనల్ ఫేవరెట్?
పర్సనల్ వే నేమ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్స్ అదంతా బాగా నిజంగా అంటే అది ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు వచ్చి ఇది అంత బాగా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపంచం అది ఐ కెన్ సే సాంగ్ ఆల్బమ్ ఆల్బమ్ని కంపేర్ చేయాలంటే టూ డిఫరెంట్ ఆల్బమ్స్ మొత్తం రెండు ఆల్బమ్స్లోకి నా ఫేవరెట్ సాంగ్ చెప్పిన చలిగాలి చూద్దాం అంటే బికాజ్ దేర్ ఒక నాస్టాల్జిక్ లవ్ స్టోరీ అది దిస్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్ బట్ నాకు ఎక్కడ మణిగారి గురించి నేను ఎక్కువ ఆనందించింది ఏంటంటే మొన్న ఒక ఆయన పాట చలిగాలి చూద్దు ఫేస్బుక్ కింద ఒకళ్ళెవరు కామెంట్ పెట్టారు సింహం మళ్ళీ లేచింది అని అంటే సో హ్యాపీ సింహం లేచింది అని తెలుగు పాట మళ్ళీ ఊపిరిపోసుకుంది తెలుగు పాట మళ్ళీ ఊపిరిపోసుకుంది నెక్స్ట్ సెంటెన్స్ ఫస్ట్ సింహం లేచింది ఇస్ వెరీ మాచో అండ్ దెన్ తెలుగు పాట మళ్ళీ ఊపిరిపోసుకుంది అని వాళ్ళు గ్రహించడం అనేది నేను చూసా ఒక కామెంట్ మీరు వీడియో కింద చూసారు ఆ వీడియో వన్ ఆఫ్ దిస్ ఇస్ మనీష్ శర్మాస్ వే ఆఫ్ సేయింగ్ kiddos this is how you make melody yeah alanti chaala unnai many comments and that's what I felt very happy about and I used to keep calling him and most touching compliment I had was audio release in 2 days ki ayana whatsapp lo ee compliments photos ane naaku pampicharu pampicharu I said daanlo okalu rakarakala nenu oka message pampichanu the king is always king sir ane a king is always a king sir and then he messaged me back saying but you are the king maker sir so it was mutual admiration then I said we both had to tone down in your mutual admiration so from there we toned down and we came back to ground okay. But they, basically that was the with affection with which he did music okay comments gurinchi maatladukundam kabatti ikkada the best comment evaran ivvalante of course Srini garu Mani Sharma gari comeback gurinchi oka vela meeru mee style lo comment cheyalanante comeback ante nenu asla ani eppudu velipoyanu ante appudu exactly ledhu ante nenu comeback antunte naaku aa padam baagundani vaadtaru tappa naaku nijanga comeback anipinchindi ani eppudu like నాకైతే ఇప్పుడు yeah it's a sabbatical అది కరెక్ట్ స్లో డౌన్ అయ్యారంటే ఇట్స్ ఆర్ మేబీ హి వాజంట్ గెట్టింగ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంథూజియాజం ఇన్స్పిరేషన్ వచ్చిన ప్రాజెక్ట్ లైన్ వచ్చిండబోచ్చు అండ్ టేక్ అప్ అంటే అందరూ అంటున్నారు కదా మెలడీస్ చేయాలంటే మణి శర్మ గారు లేదా కిడ్డోస్ దిస్ ఇస్ హౌ యు లెర్న్ టు డు అలాగా ఒకవేళ శ్రీని గారు ఇవ్వాలంటే కామెంట్ మ్యూజిక్ గురించి తిప్పాడు అండి మణి శర్మ గారు పేరు చెప్పినప్పుడు మెసేజ్ చెప్పాడు అంతకంటే కాంప్లిమెంట్ ఇంకేం లేదు కాదు లైక్ పాటను ఎంజాయ్ చేయడం కన్నా మనం వచ్చే గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుందండి మోహన్ కృష్ణ గారు నాకు ఫస్ట్ పాట పంపించినప్పుడు అరే నా సినిమాలో నో ఇట్ వాస్ ఇట్స్ గొప్ప కాంప్లిమెంట్ అంతకంటే కాంప్లిమెంట్ ఏంటి యాక్చువల్లీ మణి శర్మ గారు చాలా మనిషి ఆయన ఎక్కువ మాట్లాడరు సో ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ కంటే పాట చాలా బాగుందంటే ఎక్కువ ఆనందిస్తారు సార్ మీరు అద్భుతం మీ సింహం లేచింది సార్ ఇలాంటి వాటి కంటే సార్ ఎంత బాగుంది ఈ పాట ఎంత కొత్తగా చేశారంటే హీల్ బి వెరీ హ్యాపీ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మణి శర్మ గారు చెప్పారు ఇన్ ఆల్ ది డైరెక్టర్స్ హిస్ వర్క్డ్ విత్ సో సింగ్స్ ది బెస్ట్ అంటే కంపోజ్ చేస్తున్నాం ఆయన ఫోన్ చేసి సింగ్ పక్కన పెట్టండి ఆయనకు ఫోన్ చేసి మొన్న సార్ ఎలా వస్తుంది సెకండ్ హాఫ్ ఆర్ చూసారంటే ఎలా ఉంది అంటే ఇలా ఈ సీన్స్ లో ఇలా చేశారని ఆయన ఆర్ఆర్ మామూలుగా ఫోన్ లో ఇంకా నేను చూడదలుచుకోలేదు అంటే నాకు క్లియర్ గా రీ రికార్డింగ్ కూడా వినిపించేసింది నాకు ఫోన్ లో పాట పాడగలిగే డైరెక్టర్ ఉంటారు బేసికల్లీ పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు మణిగారు నేను ఆయన నాకు మణిగారులో ఇంకో నచ్చే గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను చూడలేదు అది ఆయన ఒక ఆయన ఇంటికి వెళ్తే మీరు ఆయన మేడ మీద టెర్రస్ లో ఒక ప్లేస్ లోనే హార్మోనియం పెట్టి ఉంటుంది హాల్ అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఒక చోట స్టూల్ హార్మోనియం ఒక చైర్ ఉంటాయి అక్కడ ఆయన కూర్చొని కంపోజ్ చేస్తారు మామూలుగా అక్కడ తన్నాలు ఉండవు సో అక్కడికి వచ్చి నేను అక్కడ సోఫాలో కూర్చుంటే ఆయన ఎలా ఉంది అలా అలా ఉండేది కంపోజ్ సో నేను పాడుతున్నప్పుడు ఆయన అనగానే ఆయన పాడగానే నేను వెంటనే పాడేవాడిని అరే భలే బాగుందండి ఇది ఆయన రెండు మూడు సార్లు అదేమిటండి మీరు పాడతారా అని మీరు ఆశ్చర్యపోయి తర్వాత పాటలన్నీ మీ ఇద్దరం కలిసి పాడుకోవడం ఆయన మొహమ్మద్ రఫీ పాటలన్నీ చాలా ఇష్టము నాకు ఇష్టము సో ఆయన సో ఆ పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలిగాలి చూస్తున్నప్పుడు మేము చాలా పాత ఎస్డి బర్మన్ పాటలు గుర్తు తెచ్చుకున్నాం అనమాట ఆయన అప్పుడు చాలా ఈ పాట ఎలా ఉండాలి అంటే ఆయన ఒక ఇమేజ్ చెప్పారు దీనికి దినిఢల్ జాయ్ అని పాత రఫీ పాట ఉంటుంది ఎస్డి బర్మన్ ఆ పాట చేసి ఆ పాటను రఫీ ఎలా పాడతారు తెలుసా అండి ఆ పాటను ఇలా పట్టుకుని అన్నట్టు పాడతాడు చలిగాలి చుట్టూ కూడా అలా ఉండాలి అంటే అలా వాళ్ళ లవ్ స్టోరీ షుడ్ బి జెంట్లీ లైక్ యు ఆర్ హోల్డింగ్ ద గర్ల్ అలా ఉండాలి
అని ఆయన అలా కంపోజ్ చేశారు. అయితే తర్వాత దాన్ని జాజ్ వర్షన్ గురించి చేద్దాం అనుకున్న తర్వాత అసలు ఆయన నిజంగానే జూలు రిలీజ్ చేశారు సింహం అప్పుడు లేచింది యాక్చువల్లీ, బికాజ్ ఎలా ఉంటుంది జాజ్ అని కానీ దెన్ ఇట్ వాస్ యా డ్యూరింగ్ ది ఆడియో లాంచ్ హి ఆస్క్డ్ మీ వెన్ దే వర్ రిలీజింగ్ ది చలిగాలి సాంగ్, ఆస్క్ మీ హూస్ ది లక్కీ గర్ల్ హు గాట్ దిస్ సాంగ్, ఐ వాస్ లైక్ ఓకే. ఈ రెండు పాటల గురించి మెయిన్ గా మాట్లాడుకున్నారు కాబట్టి నివేద అలెజడీ ఈజ్ యువర్ సాంగ్ అండ్ చలిగాలి ఆఫ్ కోర్స్ ఇస్ సుర్బీ సాంగ్. Both are my songs. Both are your songs. What is your personal favorite? My personal favorite is Allegedly. Allegedly? Yeah. Allegedly. Why? Because and you are there in the song. No, no, definitely not. Because I that was the first song I listened to. Yeah, yeah, all of us. And it's been Allegedly, that word has been ringing in me like ever since. And I love the tune of Allegedly. It kind of, you know, like excites you. What other words rang true with you? in Allegedly. What other words he's asking? In that song or in the other song? I'm gonna. In any other Telugu word. Dintak. Okay, that's not a word, but. So, be your personal favorite. I like all songs, but yeah. Personal favorite is obviously Chali Gali Chuddu. Why obviously? Yeah, I want to know. It was the first song which I heard. And actually, she hadn't heard. First song she heard was and sir had sent me the rough versions of Chali Gali Chuddu. So, Chuddu you were the one who sent pictures. And I just want to let them know what they're getting into. Okay. In terms of mood and వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు చేసే పాట పంపించేవాడిని వాళ్ళకి, సో దట్ స్క్రాచ్ నుంచి దే విల్ సీ స్క్రాచ్ వర్షన్ నుంచి ఓహో ఇలా ఉంటుంది దిస్ ఇస్ హౌ ద సాంగ్ ఇస్. సీని ఐ యూస్ టు సీని నాని అయితే మామూలుగా రెగ్యులర్ అన్ని ఎక్స్చేంజ్ జరుగుతుంది, దిస్ ఇస్ నాట్ వాట్ యు గెట్టింగ్, దిస్ ఇస్ వెరీ రొమాంటిక్ బట్ యు నాట్ గెట్టింగ్. అండ్ yes, another most important person of this film, అసలు జెంటిల్మెన్ బయటకు రావడానికి ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కృష్ణప్రసాద్ గారు. సో ఐ విల్ స్టార్ట్ విత్ యూ సార్, అబౌట్ కృష్ణప్రసాద్ సార్. కృష్ణప్రసాద్ గారు నన్ను చాలా ఒక 3-4 ఏళ్ళుగానే ఇస్ బిన్ ఆస్కింగ్ అండి సినిమా చేద్దామని, బట్ అది మాటల దగ్గర ఉండిపోయింది, అది ఎప్పుడు ఇట్ నెవర్ టుక్ ప్రాపర్ షేప్. నేను నా అంతకుముందు బందిపోటు ఫిల్మ్ చేస్తున్నప్పుడు హీ అప్రోచ్ మీ అండ్ సెడ్ లెట్స్ మేక్ ఏ ఫిల్మ్ అన్నారు, అండ్ దెన్ ఐ సెడ్ ఇది అయిపోనండి విల్ థింక్ అబౌట్ ఇట్ అన్నాము. తర్వాత బందిపోటు రిలీజ్ అయింది, ఇట్ డిన్ డూ వెల్, సో ఈవెన్ దెన్ హీ స్టక్ టు హిస్ గన్స్ అండ్ సెడ్ నో లెట్స్ డూ ఇట్. అయితే చాలా యాక్సిడెంట్గా ఆయన మాట్లాడుతూ ఒక కథ నేను విన్నాను, ఈ కథ మీరు యాక్చువల్లీ డేవిడ్ నాథన్ గారి కథ నా దగ్గర తీసుకొచ్చింది ఆయన. సో ఫస్ట్ అసలు హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్టోరీ. ఆయన ఏమన్నారంటే నాకు తెలిసి మీరు వేరే కథలు చేయరని, కానీ మీకు నచ్చితే చేద్దాం, లేదంటే విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఎగ్జాక్ట్లీ ఆయన వాడిన మాట ఇది, నచ్చపోతే చెత్తలో పడద్దాం సరే. బట్ అది విని నాకు ఐ రియలీ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా అప్పటివరకు నేను ఒక స్థాయి సినిమాలు తీస్తూ వచ్చాను బడ్జెట్ పరంగా. ఈ కథ విన్నప్పుడు మాత్రం నేను ఆయనతో ఒకటి చెప్పాను, సార్ ఇది బాగుంది చాలా, కానీ నేను ఇప్పటివరకు తీస్తున్న బడ్జెట్ పరిధిలో ఈ సినిమా అంటే ఆ లిమిటేషన్స్లో చేయలేము ఈ కథని, కొంచెం పెద్ద స్థాయిలో తీయాలి, సో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ మీరు చెప్పిన కథల్లోనే చూడండి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి వీటికి ఓకేనా మీరు అంటే, లేదు లేదు ఐ నో దట్ వీ విల్ డూ ఇట్, అలాగే చేద్దాము అని ఆయన అనడం జరిగింది. అన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వెనెవర్ నేను కానీ కెమెరామెన్ కానీ అడిగినప్పుడు ఏది ఎందుకు అంటే హీ యూస్ టు క్రాస్ చెక్ విత్ మీ ఇది కదా ఎస్ అంటే ఇంక మళ్ళీ రెండో డిస్కషన్ లేకుండా ఆయన ఈ ప్రొవైడెడ్ ఆ రిజల్ట్ మీకు తెర మీద కనబడుతుంది. అంటే మామూలుగా ఖర్చు పెట్టారండి అంటుంటారు, సాధారణంగా ఖర్చు పెట్టారంటే పెద్ద పెద్ద సెట్స్ లేకపోతే రంగురంగుల బట్టలు కాకుండా ఒక సీన్కి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా యాడ్ అవుతాయి, ఆ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి టైం వెచ్చించాలి, డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టి ఇది ఇలా కావాలి అని నమ్మే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు. పైగా కథను నమ్మి కాంబినేషన్లు కాకుండా, సార్ మీరు నాన్నగారు కదా అష్టాచమ్మ హిట్ దాని మీద మనం ఏదైనా చేసేసుకోవచ్చులేండి అని ఏదో ఒకటి కథ అనేసుకోవడం కాకుండా కథను నమ్మి దానికి కావాల్సిన యాక్టర్స్ నమ్మి, సో ఇన్ అ వే అండ్ ద వే హీ కండక్టెడ్ ద హోల్ ప్రొడక్షన్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నాకు నేను చేసిన సినిమాల్లో మోస్ట్ అంటే వెల్ బిహేవ్డ్ అండ్ అన్ని కరెక్ట్గా జరుగుతూ టైంకి, సో ఐ అసలు ఆయన పైగా అసలు షూటింగ్ 3-4 సార్లు వచ్చి ఉంటారు ఆయన, హీ నెవర్ కేమ్ టు ది సెట్ ఆల్సో. సో హీ వాజ్ యాక్చువల్లీ అ వెరీ థరో జెంటిల్మెన్. యాక్చువల్లీ ఈ సినిమాకి టైటిల్ అదైతే బాగుంటుందేమో అని ఫస్ట్ అంది కూడా కృష్ణ జెంటిల్మెన్ అని పెడితే ఎలా ఉంటుందండి ఈ సినిమాకి పాతది ఉంది అలా కూడా అనలేదు. నా ఫస్ట్ డిస్కషన్ మన దాంట్లో పార్క్లో ఉన్నప్పుడు
సరే సినిమాకి జెంటిల్మెన్ లైన్ టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుంది లాంటిది అప్పటి నుంచి అది కంటిన్యూడ్ అంటే వేరే టైటిల్స్ మేము కన్సిడర్ చేస్తున్నా ఎప్పుడు మా డిస్కషన్ ఎండ్ ఎలా అయ్యిందంటే ఇది బాగున్నాయి సార్ ఇవన్నీ జెంటిల్మెన్ కంటే ఉన్నాడు యాక్చువల్లీ బెటర్ అయితే విల్ థింక్ నేను ఫస్ట్ అది యాక్చువల్లీ ఎలా ఉందని అడిగితే ఫస్ట్ శ్రీనే యాక్చువల్లీ బాగుంది బాబు ఆ తర్వాత జెంటిల్మెన్ నాని ఫోన్ చేసి ఒకసారి మాట్లాడుతూ సార్ జెంటిల్మెన్ ముందర నాకు అనిపించింది కానీ జెంటిల్మెన్ కరెక్ట్ ఏమో కరెక్ట్ ఏమో అలా స్టార్ట్ అయ్యి జెంటిల్మెన్ అని ఫైనలైజ్ అయింది. సో ఆ టైటిల్ యాక్చువల్ దానికి బీజన్ నాటింది కూడా కష్టం. సో హీఈస్ అ వెరీ అన్అబ్ట్రూజివ్ చొరబడిపోకుండా కింద మీద పడిపోయి ఇదెందుకు అదెందుకు అలా అనకుండా ఉండే ఒక ఐడియల్ ప్రొడ్యూసర్ అని చెప్తాను. ఓకే, కమింగ్ టు యూ, మోహన్ కృష్ణ సార్ తోటి లేదా శ్రీనివాస్, దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, బట్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బాలకృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు, బిగ్ బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు చేసి హీఈస్ కమింగ్ బ్యాక్, యాక్చువల్లీ వెరీ లాంగ్ బ్యాక్ గ్యాప్ తర్వాత వచ్చి ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా మీతో. మీకు వర్కింగ్ విత్ కృష్ణప్రసాద్ సార్, ఫస్ట్ ఇలా మోహన్ గారు ఫోన్ చేసినప్పుడు శివలంక కృష్ణప్రసాద్ గారు ఇలా ప్రొడ్యూసర్ అని చెప్పినట్టు ముందు కెమెరా ఇక్కడ ఉంది నాకు ఆదిత్య త్రీ కింద నుంచి అలా పెద్ద మెల్లగా పాత సినిమాలో పెరిగింది అంటే అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది. అండ్ ఆ సినిమా తీసారంటే అప్పట్లోనే చాలా గట్సి ప్రయత్నం అది, ముందు అలాంటి ఐడియా నమ్మాలంటే మనంటే సినిమా చూసాం కాబట్టి మనకి బాగానే అనిపిస్తుంది. కానీ సరే ఇప్పుడు ఎవరైనా వచ్చి కథ చెప్తూ టైం వేసినండి టైంలో ఇలా వెనక్కి వెళ్ళిపోతాం అంటే తెలుగుకి షాక్ అయిపోతారు కదా, అక్కడే తెలుస్తుంది అంటే ముందు ఎంత రెడీగా ఉన్నారు. అండ్ నాకు ఆయన చాలా కాలం గ్యాప్ వచ్చింది, ఈ మధ్య ఏం ఫిల్మ్స్ చేయట్లేదు అన్నారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ కమ్బ్యాక్ ఫిల్మ్. సో నేను అడిగాను ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడే, సార్ ఇది చాలా లాంగ్ గ్యాప్ అంతా కదా, మరి దిస్ ఇస్ ద సిచ్యువేషన్, నాకు స్క్రిప్ట్ అంతా నచ్చి మీరు చేయగలరా అని అడిగారు. మీరు నన్ను నమ్మండి 100% నేను బ్రహ్మాండం చేసి చూపిస్తాను అని అన్నారు. అండ్ నేను ఎలా చేస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను, దానికి ఒక 3 రెట్లు బెటర్గా చేశారు మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా. సో చివరిదాకా ఈరోజు కూడా అంటే ఎంత ట్రాన్స్పరెంట్, నా మామూలుగా కొన్ని సినిమాలకి అంత ట్రాన్స్పరెంట్గా ఉండదండి. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానీ ఒక డిజైన్ కానీ అందరితో ఇప్పుడు ఏది ఏదో బయటకు వచ్చి మీడియాలోకి వచ్చిన తర్వాత మనం కొన్ని చూస్తాం మన సినిమావే, ఈ సినిమాకి అలా ఏమీ లేదు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ మొత్తం. ఆయనకి ఏదైనా ఆయన ద్వారా జరుగుతున్న పని ఏదైనా సరే ఒకసారి డిస్కస్ చేస్తారు అందరితో. మోహన్ గారు ఏదైనా రిలీజ్ చేస్తున్న స్టిల్స్ అన్నీ ఒకసారి పంపించుకుంటారు గ్రూప్లో అందరికీ, అందరికీ బాగుంది కదా నో అబ్జెక్షన్. సో జస్ట్ ప్రొడక్షన్ సైడ్ నుంచే కాదు అందరి సైడ్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, మనకి తెలియకుండా ఎవరి దాలు చేసుకుంటే అలా వెళ్ళిపోట్ల అంతా గ్రూప్గానే అండ్ అందరి ఒపీనియన్ తీసుకొని ముందుకు వస్తున్నాం. అందుకే ఈరోజు దాకా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి నెక్స్ట్ పోస్టర్ డిజైన్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఈరోజు దాకా ఒక్కడు కూడా మేము ఇది రీచ్ అవ్వాలనుకున్నాం అంతవరకు రీచ్ అవ్వలేకపోయాం లేదు, అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ముందే అంత క్లియర్గా ఏమున్నా సరే అనుకుని డిస్కస్ చేసుకొని చేసాం కాబట్టి. అండ్ అటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ విష్ణుప్రసాద్ గారు. సో శ్రీని, బేసిక్గా ఈ మధ్య డైరెక్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రొడ్యూసర్ అనేది డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక డైరెక్టర్ కి యూ షుడ్ బి నోయింగ్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్. సో కృష్ణ ప్రసాద్ గారిని అసలు మీరు ఎప్పుడైనా జెంటిల్మెన్ సెట్స్ లో చూసారా లేదా? చాలా టైం స్పెండ్ చేసి కొన్ని కొన్ని సినిమాలు నేను యాక్ట్ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు నిజంగా. అంటే అప్పుడప్పుడు సెట్ లో ఇందాక వచ్చారు కదా రెంట్ క్యాప్ పెట్టిన ఆయన, కానీ చాలా టైం స్పెండ్ చేశాను. నాకు ఒక అందుకు కొంచెం జెలసీగా కూడా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు బేసికలీ ఆయన 90s లో యాక్టర్స్ని ఎలా చూసుకోవాలి అంటే యాక్టర్స్ని అంటే ఏదో విడిదిల్లిచ్చిన అల్లుళ్ళ సో అప్పుడు అంటే ఇంత బాగా ట్రీట్ చేశారు ఆ ప్రొడ్యూసర్లు జనాల్ని, అంటే ఇంకా అవే వాల్యూస్ మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. అమేజింగ్ నిజంగా. నాకు కొన్ని ఒకరోజు శ్రీని ఐ రిమెంబర్ పాట తీస్తున్నప్పుడు ఇంట్లో వచ్చారు నా దగ్గరికి శ్రీని, నేను వచ్చాను నా కాదు ఒంట్లో బాగాలేదు లేట్గా వచ్చాను పాట జరుగుతున్న షూట్ నా దగ్గరికి వచ్చారు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఏమైంది అన్నాను, ఏమైంది సార్ అంటే క్యారవాన్ శ్రీని క్యారవాన్ లేట్ అయిందండి, శ్రీని బయట ఉన్నాడు నాకు అసలు బాగాలేదు ఐ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని ఈ కేమ్ టు మీ బికాజ్ ఈ కుంట్ సిట్ విత్ హిమ్, శ్రీని క్యారవాన్ లేట్ అయింది లేట్ అయిపోయాడు. నేను శ్రీని నాకు తెలుసు కదా
పాపం తను బయట అక్కడ కూర్చున్నాడు, టిఫిన్ చేసి ఆయన ఏదో కొంతసేపు అలరించారు శ్రీని, ఇంకా రావట్లేదు క్యారవాన్. సో కానీ తర్వాత నేను ఐ వెంట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ శ్రీని, బట్ తర్వాత అది వచ్చింది. సో తర్వాత ఆయన ఆయన మొహంలో రిలీఫ్ కనబడింది అనమాట, ఏం సార్ క్యారవాన్ వచ్చిందని. సో హీ వాజ్ లైక్ దట్, అంటే దిస్ ఇస్ నాట్ డ్రామాటిక్ ఎగ్జాజరేషన్, హీ వాజ్ లైక్ దట్ రియలీ. అంటే యాక్టర్స్ బాగుండాలి, వాళ్ళు ఎక్కడ రిమార్క్ రాకూడదు, ఆయన పోనీ ఆయన సెల్ఫిష్గా ఆలోచించుకున్నా ఒక ప్రొడక్షన్ హౌస్గా నా మీద రిమార్క్ రాకూడదు, పలానా ప్రొడ్యూసర్ సరిగ్గా చూడలేదండి అలా రాకూడదు అనే పంత మాత్రం ఆయనకు ఉంది. అది ఎక్కడ కొంచెం తేడా వచ్చినా ఆయన అమ్మో వద్దండి చేసేయండి అని అనేవరే తప్ప ఆ పర్లేదండి అనేది మాత్రం లేదు. హైదరాబాద్ లోనే ఉంటాం కానీ మీరిద్దరు వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి, యాక్చువల్లీ అంటే చాలా పెళ్లిళ్ళు చూస్తాం కదండి, అందులో పెళ్లి కూతురు తండ్రి ఎలా ఉంటాడు, ప్రొడ్యూసర్ గారు ఎలా ఉంటాడు. ఎప్పుడు సెట్ లో ఇఫ్ హీస్ దేర్ యూ నో దట్ హీస్ గోనా కమ్ అండ్ ఆస్క్ యూ అబౌట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, అండ్ హీ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ ఫ్రమ్ డే వన్. Remember, so when we were shooting in the church, he was just there, you know, when I was doing Chappu Chappu and all, he used to stand there and see, is the Chappu okay, is it like this, is it that, everything, all those minute details, he used to like take care. Mm. So, you know, he's like one of the most senior producers, but then when you see him on set, he's energetic and full of positive vibes and he's just walking around and seeing that everything is okay. Yes, should be. I have a lot of respect for Krishna Prasad sir, and the main thing is that he made all of us so comfortable. Like he would come on sets and all the actors were so comfortable, he would talk to us about our performances and that was very encouraging from his side. So I feel they are the silent heroes who without being visible, they make everything happen so smoothly. ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయే వ్యక్తి కాకుండా చాలా విషయాలు మన స్మూత్ గా సెట్ లో జరిగిపోతున్నాయంటే వాళ్ళు చాలా పని చేస్తేనే మనకు వచ్చే కాఫీ చూసినా. ఫస్ట్ ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు ఆయనకి డౌన్లోడ్ అవ్వట్లేదు ఫోన్లో. సో సురేష్ గారు ఎడిట్ లో ఉంటే లోపల సార్ లోపల ట్రైలర్ ట్రైలర్ అంటే సురేష్ గారికి అర్థం అవ్వలేదు ఏంటి ఏంటి టీజర్ టీజర్ వచ్చిందండి డౌన్లోడ్ అవ్వట్లేదు. దెన్ హీ డౌన్లోడెడ్ ఇట్ అండ్ దెన్ హీ సా ఇట్ అండ్ హీ వాజ్ లైక్ నేను చూడలేదు అప్పటికి, ఇంకా నేను వచ్చేటప్పటికి టీజర్ వచ్చింది చూసారా లిటరలీ అన్నపూర్ణలో డబ్బింగ్ నేను వస్తున్నా ఎదురుగా సినిమాలో హీరోయిన్ పరిగెత్తుకు వస్తాను హీరోయిన్ అలా పరిగెత్తుకు వచ్చాను, వచ్చి టీజర్ చూసారా టీజర్ చూసారు అదిరిపోయింది అదిరిపోయింది. దెన్ దెన్ అండ్ ఇట్ వాజ్ లైక్ దాట్ హీ వాజ్ లైక్ అండ్ దెన్ ఆ తర్వాత ఒక 20 నిమిషాలు హీ వాజ్ రెస్ట్లెస్, అటు ఇటు కదులుతున్నారు, నాని దెన్ కేమ్ ఫర్ డబ్బింగ్, నానితో మాట్లాడేస్తున్నారు అందరితో, నా ఐడీలు చూపించారు సురేష్ గారు చూపించారు. సో దట్ లెవెల్ ఆఫ్ ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజం. ఎందుకంటే మన ఆఫీస్లో ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ గురించి ఆయన సడన్గా జగదక్ వీడియో అట్లా సుందరగా ఏదో స్టోరీ చెప్తూ ఆ సాంగ్ అప్పట్లో వద్దన్న స్లోగ్ ఉందని చిరంజీవి గారు స్టెప్ అని ఆయన స్టెప్ వేసి చూపిస్తున్నారు స్టోరీ నరేట్ చేస్తూ సడన్ గా కంప్లీట్ మేము అందరం కూర్చోన్నాం ఏడు మంది కృష్ణప్రసాద్ గారు ఒక్కరే నుంచొని ఆ చిరంజీవి శ్రీదేవి స్టెప్ వేస్తున్నారు రూమ్ మధ్యలో. ఇది ఏంటి ఎక్సైట్మెంట్ అనేది that is one very nice thing about quality it. Yeah. very passionate about food. He asks always about food. ఎస్ చూడటం మనం మాట్లాడుకున్నాం కాబట్టి విజువల్లీ కళ్ళకి ఫస్ట్ మనం ఇదంతా పేపర్ వర్క్ అయితే స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ యాక్టర్స్ హోంవర్క్ వర్క్షాప్స్ ఫస్ట్ చూడడానికి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ కెమెరామెన్ పీజీ విందా సార్ గురించి మీ విందా ఇస్ లైక్ వీ గ్రూ అప్ టుగెదర్ అంటే ఫిల్మ్ జర్నీ మాది ఇద్దరిది కలిపి స్టార్ట్ అయిందండి ప్రాణం నుంచి. సో విందాకి నాకు ఏంటంటే వీ టాక్ a lot about it during the pre-production script tanu tanaku copy chavutadu mark chestadu eppudu chesamo anni cinemalaki kaani anni cinemalaki kudiredu kadu budget vallo lekapothe edo restriction vachi oka me anukunna color palette achieve cheyalekapodamo lekapothe vere rakamaina production related issues vachi anukunnadi cheyalekapodamo 90% jarigindi maa cinemalo. So technically ashtachamma nunchi kuda
40-50% చేయగలిగాం, మేము చేయదలుచుకుంది. ఈ సినిమాకి మాత్రం వీ డిసైడెడ్ ఈ సినిమా ఒకలా తీయాలి, లుక్ వేరేగా ఉండాలి, కలర్ ప్యాలెట్ వేరేగా ఉండాలి అనుకుని దెన్ రిఫరెన్సెస్ తను తీసుకురావడము, దాన్ని మాట్లాడి మాట్లాడి ఒకసారి మేము ఎంత మాట్లాడుకుంటాం అంటే తర్వాత షూట్లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్యలో అసలు డిస్కషనే ఉండదు. సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ నేను ఏదనుకున్నానో అది తను చేసేస్తూ ఉంటాడు. ఇట్స్ అంటే నేను ఇలా ఇలా చూస్తే 35 అండ్ వి హావ్ లాట్ ఆఫ్ కోడ్ వర్డ్స్, ఓన్లీ కోడ్ వర్డ్స్, యు డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ మోహన్ లుబెట్స్కి అంటారా, లుబెట్స్కి అది ఎవరికి తెలియదు వాట్ డు వి మీన్ బై ఇమాన్యుయల్ లుబెట్స్కి. మా ఇద్దరికి ఇష్టమైన సినిమా తిడుతున్నారు. సార్ రాబర్ట్ రిచర్డ్సన్ అంటే రాబర్ట్ రిచర్డ్సన్ లేకపోతే ఇంకోటి అలా ఉంటుంది. నేను రాబర్ట్ రిచర్డ్సన్ లా చేయలేదు, ఒరిజినల్ షాట్ అని చెప్పాను. ఐ రిమెంబర్ ఆఫ్టర్ దట్ వన్ సీన్ మీ ఇద్దరి మధ్యలో దట్ బిగ్ ఫేవరెట్ సీన్ అయిన తర్వాత విందా ఒక షార్ట్ కంపోజ్ చేస్తే నువ్వు ఐ రిమెంబర్ ఐ లవ్ యూ విందా అని, ఇట్స్ అ సిల్వేట్ షార్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అది. అండ్ దెన్ విందా ఆల్సో సెడ్ నో 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 ఐమ్ ట్రైంగ్ టు మ్యాచ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ ఓన్ హంబుల్ హంబుల్ వే. విందా సెడ్ నో 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 ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు మ్యాచ్ ద పర్ఫార్మెన్స్ బికాస్ అలా అండ్ హీ మెంట్ ఇట్ యాక్చువల్లీ బికాస్ ద పర్ఫార్మెన్స్ వాస్ సో ఇంటెన్స్ ఆ టైంలో ఫ్లాట్ లైట్ ఉండకూడదు ఆ సీన్లో. సో అలాంటి సటిల్ అబ్జర్వేషన్స్ అన్ని విందాకి ట్రైనింగ్లో కానీ తన ఒరిజినల్ ఎస్థెటిక్ సెన్స్ లోనే ఉన్నాయి. ఈ సినిమా చాలా వేరే స్థాయిలో ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారంటే అష్టాచమ్మ అప్పటికి మోహన్ గారికి ఇప్పుడు మోహన్ గారికి ఏం డిఫరెన్స్ అని, లేదంటే మోహన్ గారిని కూడా రాసిన అప్పుడు నానికి ఇప్పుడు నానికి అప్పటి విందాకి ఇప్పుడు విందాకి చాలా డిఫరెన్స్ ఎనార్మస్. నాలెడ్జ్ కానీ టెక్నికల్ గా గ్రిప్ కానీ కొంచెం లావ్ అయ్యాడు వేరే విషయం, అది కూడా ఇంత ముందు ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉండేవాడు. బట్ నాలెడ్జ్ మాత్రం చాలా అసలు చాలా ఆ వర్క్ లోనే తెలిసిపోతుంది పెట్టే ప్రతి ఫ్రేమ్ లో అండ్ ఆ పర్టికులర్ సీన్ కంటెంట్ ని పర్ఫార్మెన్స్ ద్వారా చెప్పే మాటల ద్వారా స్కోర్ ద్వారా కన్వే చేయడం వేరే విషయం, అయితే ఆ విజువల్ ద్వారా కూడా కన్వే చేస్తాడు ఆ మూడ్ ని ఆ సినిమా. యాక్చువల్లీ మన సెకండ్ హాఫ్ లో డబ్బింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ దేర్ ఇస్ వెరీ లిటిల్ డైలాగ్, తొందరగా అయిపోయింది డబ్బింగ్ సెకండ్ హాఫ్ బికాస్ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ విజువల్ అండ్ దట్ ఎంటైర్ పార్ట్ ఇస్ అసలు మీద ఫాస్ట్ ఓవరాల్ గా డైలాగ్ కంటెంట్ చాలా తక్కువ సెకండ్ హాఫ్ కంపేర్ పట్టింది. సో ఆ పార్ట్ అంతా విందాస్ జోన్ అది అండ్ హౌ టు క్రియేట్ దట్ మూడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్ అండ్ so it's a fabulous effort from him. I think yeah he'll be he should be proud of it. Ippudiki thana watching both of them work because he goes to say something about Vinda, suddenly he remembers something, he'll be drinking Girnar or something and Vinda Mohan okay ready like okay and appu nuncho undadam valla we used to ante because we మోస్ట్ ఆఫ్ ద టైమ్ మామూలు సినిమాలు తీయినప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది. సో ఈ సినిమాకి కొన్ని రిఫరెన్సెస్ అనుకున్నాను, లైక్ దేర్ ఇస్ వన్ ఫేవరెట్ సీన్ ఆఫ్ మైన్ ఈ సినిమాలో నా దృష్టిలో చాలామందికి నచ్చుతుంది సినిమా. ఐ సెడ్ విందా దిస్ షుడ్ బి లైక్ హిచ్కాక్, దిస్ ఈస్ అవర్ ట్రిబ్యూట్ టు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అండ్ హౌ బెస్ట్ కెన్ వీ డూ ఇట్ లైటింగ్ పరంగా కానీ కటింగ్లో కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ షుడ్ ఫీల్ ఓకే బాస్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని అనిపించు అలా ఉండేది మాకు. సో హీ యూస్ టు లైట్ ఇట్ అప్ లైక్ దాట్ అండ్ అండ్ దట్ సీన్ ఈస్ రియలీ కూల్. My favorite scene in the film. Okay. I'll tell you. The one in the office room where Niveta hides. Oh, that. Oh. Yeah, that is, that scene is... I know what you're thinking. No, no. Nee scene, me idhar scene laniki reference cameraman evaru telusa? Roger Deakins. Adugu cheptadu Vinda. Coen Brothers. We'll tell you later when you see the movie. Farmhouse lo meer kalustaru chudu. సరే సరే ఎడిట్ లో ఎడిటింగ్ లో పోయే సీన్ కెమెరామెన్ ఎవరైతే కొంచెం షార్ప్ అయిపోయింది పెద్ద సీన్ అది బ్యూటిఫుల్లీ డన్. సో ఎలా ఉంటుందంటే అది అలా ఒక్కొక్క రిఫరెన్సెస్ తో వి వర్క్ నో బట్ దే ఆర్ లైయింగ్ యు సీ ది మూవీ అండ్ నో Vinda is right, he is wrong. Niveda tanandan screen lo chusukunnappudu basically prati frame I know that your association with Vinda sir. Kadi ee cinema lo vellithirme oka part undandi cinema lo ledhu em cheppava ayyo no what no evada ayyo adu adu sir chaala manchi lyric adi ee paata పనిలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఖాళీగా ఉంటారు తర్వాత అలా కాదు
నువ్వు చూసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి వాట్ ఆర్ ఫ్రేమ్స్ అని వింద గారిని యూస్ టు గో హగ్ హిమ్ అంత బాగా. సో వర్కింగ్ విత్ విందా సార్ నిన్ను అంత బ్యూటిఫుల్ గా చూసుకొని యు ఆర్ వెరీ హ్యాపీ. Right, yeah. Because I was like, no, actually I remember you saying 2-3 times, sir, actually I didn't realize I am capable of looking this good. So good, right? I really meant it, because it was like, man, how can you, you know, kind of, he uses these kind of diffuse lighting to kind of, you know, it gives you a certain oomph for that entire scene, you know. It's not like there's a light here, there's a light there, and then he gets everything done like 5 minutes. So you're like, you go have a cup of coffee and then you're like, I'm done, I'm ready. So వచ్చిన తర్వాత వీ ఇమీడియట్లీ షూట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యు నో దేర్స్ నో హీస్ దేర్ సో మచ్ స్పేస్ ఫర్ ద యాక్టర్స్ టు పర్ఫార్మ్ దేర్స్ నో లైట్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు వాక్ దిస్ వే అండ్ గో యూర్ లైక్ యు నో యూ జస్ట్ హ్యావ్ దట్ స్పేస్ సో అండ్ దెన్ హీ ఇమీడియట్లీ గివ్స్ యూ కాంప్లిమెంట్స్ వెన్ హీ థింగ్స్ ఇట్స్ గుడ్ అండ్ దెన్ వెన్ యూ కమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ పాయింట్ టు ఫోకస్ ఇట్స్ యా హీ రియలీ యు నో ఎంజాయ్స్ దట్ అండ్ దట్స్ ద రీజన్ రీడింగ్ సెషన్స్ లోనే వెన్ వీ డూ రిహర్సల్స్ విందా కూడా వస్తాడు. So he looks at people and what is the best way to light Niveta, what is the best way to light Surabhi and how, and Nani ante thanaku telusu because he worked with him earlier, Nani Srini ante, but actor telini actress vaste what is their strong angle, how not to light them, how to play. So thanu secretly he'll share those information with me. Mohan, when you do the mise en scene, when you stage the action, idu gurtu pettukonu, make sure that these people's stronger angles are these. So, and it's easier for me if you make them stand near a window. Mm-hmm. I don't want to use an artificial light. Okay. Like, remember, Chetal Gattuna kada, sari scene lo nilabadinappudu, he said, just why can she stand at the window? He said, yeah, she can, because the light is so nice, yeah. The natural light. Mm-hmm. So, alantivi, my idra majlo, ante mundaru thanu reading session vachesi, he'll make his own notes and he'll go back and later we talk about ఇలా అండ్ సురభి బేసికలీ హీ యూస్ టు జోక్ లైక్ సీ హౌ కెన్ ఎ లైట్ షీ హర్సెల్ఫ్ లుక్స్ లైక్ ఎ లైట్ టు మీ షీ సో బ్రైట్ ఇట్స్ డిఫికల్ట్ యా దెన్ హీ సెడ్ లెట్స్ కాయిన్ ఎ లైట్ కాల్డ్ సురభి రైట్ 2K సురభి ని తీసుకురండి లైక్ జూనియర్ లాగా ఒక 2K సురభి ఒకటి తీసుకురండి బికాజ్ కన్ను పెడితే నో వాట్ విందా సో సెడ్ యు డోంట్ నీడ్ లైట్స్ ఇట్ టు ఫేర్ యు డోంట్ నీడ్ లైట్స్ అట్ ఆల్ సో ఆఫ్టర్వర్డ్స్ సురభి గారి మీద Lights. Oh my god. So that's how fair she was, actually. Yeah, so Vinda actually had trouble lighting her up because he used to say how to control exposure because I remember Venel Kishore one day came, he's like, sir, this girl, I can understand Tamanna, but I can't understand this girl. The fairness, you know. So it used to be fun. I was like, so but, come on, this is not fair. But I tanned in Kodaikanal. Yeah, but she. Oh yeah, I'll come to that. She tanned in Kodaikanal. She said. Done it. Seriously, I tanned. Nah, shuttle over Kodai. I forgot that. I forgot the funniest part is Mark Majlo joke apparently. Something I said. I was like, no, sir, this is not fair. And then he was like, no, this is as fair as Surabhi. So Surabhi became our cultural reference, actually, yeah. To fairness and justice. And lights. Yes, about Vinda. You want me to say more? Yeah, we have because said everything. Vinda sir praised you a lot. He is now naming a bulb as a 2K light. What do you it have to compliment so nice. About him? Wow, I found an inventor. So tell one word about him. No, one thing I really liked was like after every shot, he would come and praise us. He would be like, oh, you'll win an Oscar this year. Yes, I remember. No, actually he would say, he would say that like, That was very good. Basically. Point adi kaadu. Basically vachi. ముందు చెప్పి ఒక 2 సెకండ్లలో అటెండ్ చూస్తాడు నాకు చెప్పరా అని. నో బట్ విత్ విందా యు నో ఇట్స్ లైక్ లాస్ట్ సీన్ వేర్ షీ స్పీక్స్ ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంటుంది. సో విందా వాజ్ లైక్ కమింగ్ అండ్ సెయింగ్ వీ హ్యాడ్ జిమ్మీ అన్నీ ఉన్నాయి బట్ విందా సెడ్ ఐ డోంట్ థింక్ వీ నీడ్ ఆల్ దిస్ మోన్ ఐ థింక్ ఐ జస్ట్ పుట్ అ టైట్ క్లోజ్ అండ్ లెట్ హర్ స్పీక్ ఎలాగో తను తెలుగు నేర్చుకుంది కష్టపడి అదంతా ఒక షార్ట్ చేద్దాము. ఐ థింక్ దట్ విల్ బి గుడ్ ఇఫ్ ఇట్ కెన్ రన్ అదే ఆ సీన్ అంతా అలా వెళ్తేనే బాగుంటుంది. కాబట్టి ఉన్నాయి కదా ఎక్విప్మెంట్లు అని వాడడం ఉండదు.
అండ్ మార్తాండ్ గారు అదే వాడారు ఫైనలీ ఎండెడ్ అప్ యూజింగ్. సో అండ్ హీ లిట్ హర్ వెరీ డిఫరెంట్లీ ఆ సీన్లో. సో హీ మేడ్ హర్ అన్ఫేర్ ఇన్ దట్ సీన్. బట్ స్టిల్ ఇట్ లుక్స్ సో మ్యాజికల్. యా ఇట్స్ సో లిట్ అప్ దట్ ఎవరీ దట్ ఫ్రేమ్ ఇస్ సో లిట్ అప్ స్టిల్ మత్లబ్ బట్ స్టిల్ ఇట్ లుక్స్ దో షీ ఇస్ అండర్ లిట్. షీ మీన్స్ దో షీ ఇస్ అండర్ లిట్ ఇట్ స్టిల్ లుక్స్ మ్యాజికల్. yes ఆల్మోస్ట్ అన్నిట్ గురించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేసుకున్నాము. జూన్ 17th రోజు సినిమా రిలీజ్ అవుతుంది. నాని వాట్ యూ హ్యావ్ టు సే టు ఆడియన్స్? నాని నుంచి ఒక టూ షేడ్ డిఫరెంట్ మూవీ రాబోతుంది. టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్, చాలా యూనో ఫ్యాన్స్ ఎవ్రీవేర్, సోషల్ మీడియా కానీ ఎవ్రీవేర్ ఇట్స్ అ బజ్. జెంటిల్మెన్, వాట్ యూ హ్యావ్ టు సే టు ఆడియన్స్, యువర్ ఫ్యాన్స్? ఎప్పుడు చెప్పేదే బేసిక్గా సినిమా బాగుంటుంది చూస్తారు, మీరు చెప్పేవాని అలాగే చూడరు. బట్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఏంటంటే, మనకి ఇంతకుముందు చిన్న బాగా వర్డ్ ఆఫ్ మౌత్ అనే వాళ్ళు అందరం ఏదైనా సినిమా చూస్తే వచ్చి మాట్లాడుకునే వాళ్ళం పక్కన ఉన్న వాళ్ళతో, ఆ సినిమా ఉంది ఈ సినిమా ఉంది నేను చూసిన సినిమా బాగుందని పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అసలు ఆ గొడవ అంతా లేదు, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నాం, ఎవరు పనిలో వాళ్ళు ఉంటున్నాం, మాట్లాడదాం ఇప్పుడు కూడా సినిమాల గురించి. సినిమా బాగోకపోతే కనుక ఒక 100 మందికి చెప్పండి, కానీ సినిమా బాగుందంటే కనీసం 10 మందికి చెప్పండి. ఇట్ ఆల్వేస్ హెల్ప్ ఫిల్మ్స్. అండ్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో మాత్రమే సినిమా చూడండి. జూన్ 17th జెంటిల్మెన్, థ్యాంక్ యూ. కొంచెం వేరే రకమైన కథలు తెలుగు వాళ్ళు చూడరు, మన వాళ్ళకి తమిళ చేస్తే చూస్తారండి, తమిళియన్స్ అలాంటివి అటెంప్ట్ చేస్తారండి, మలయాళీ డైరెక్టర్స్ అటెంప్ట్ చేస్తారండి, లేకపోతే హిందీ వాళ్ళు చేస్తున్నారండి, మనం చేయట్లేదండి అని కొంత ప్రచారం ఉంది. దానిలో కొంత నిజం ఉంది, కానీ ఇది నిజంగా జెన్యున్గా ఒక మెయిన్ స్ట్రీమ్ ప్యాటర్న్లో నిజంగా కొత్త కథ ఒకటి, నెంబర్ వన్. అందుకు ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలని నేను కోరుకుంటాను. రెండు, నటన పరంగా ఒక ఉన్నత స్థాయి నటన ప్రతి కీ క్యారెక్టర్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాలు చూస్తాము, వాళ్ళకి చేయడానికి అవకాశం ఉండడం కూడా తక్కువ సినిమాలు చూస్తాం. అలాంటి అవకాశం ఉండి అద్భుతంగా యాక్ట్రెస్ చేసిన సినిమా రెండు. మూడోది ఏంటంటే, ఒక జాన్ర కింద, ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ కింద ఇది చాలా కొత్తది. అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ అంటే కేవలం కామెడీ డ్యాన్స్లే కాదు, ఒక అద్భుతమైన ఇమోషనలీ సాటిస్ఫైయింగ్ కథ జెంటిల్మెన్లో ఉంటుంది. ప్రేమ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, హ్యూమర్, బట్ ఎవ్రీథింగ్ ఏదో నవరసాలండి, అన్ని భోజనం తిన్నట్టు ఉంటుందని ఇలా కాకుండా ఇట్స్ జెన్యున్లీ అన్ ఎంటర్టైనర్ నేను చెప్తాను. సో నాని ఇందాక చెప్పినట్టు మీకు నచ్చకపోతే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు, కానీ నచ్చితే మాత్రం నచ్చిన దానికంటే ఎక్కువ మంది చెప్పండి, బికాజ్ వీ నీడ్, అంటే ఆడియన్స్కి తెలియాలి ఒక వేరే రకమైన ఫిల్మిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఆన్ జూన్ 17th వాచ్ జెంటిల్మెన్. కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలో. సో వీఆర్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది. అండ్ అది ఎప్పుడు ఈగర్గా చూద్దాం అన్నది నాకు చాలా ఈగర్గా ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. Yes, and especially శ్రీని గారు ఈ సినిమాలో డాన్స్ కూడా చేశారు. Yes, there you go. He danced. జూన్ 17th తప్పకుండా థియేటర్ వెళ్ళి చూడండి. యా శ్రీని గారు డాన్స్ చూడాలి తప్పకుండా థియేటర్ వెళ్ళి టికెట్ చూడండి. లాస్ట్ లో అందరం కలిసి పాట పాడతాము, అందరూ కలిసి అయిపోద్ది. సురభి సురభి జెంటిల్మెన్ 17 కి రిలీజ్ అవుతుంది, మీరు థియేటర్స్ లో మూవీ చూడండి. Yes, కంపల్సరీ చూడాల్సిన సినిమా, బికాస్ ఇక్కడ ఇంటర్వ్యూ చూస్తేనే ఎంత బాగుందో ఎంత నవ్వుకున్నామో చూసారు. జూన్ 17th ప్లీజ్ క్యాచ్ అస్ ఇన్ థియేటర్స్. బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. బై బై. థాంక్యూ.